Karimnagar Bumbadi Jilla Vyaptanga Jatiya Balika Dinotsava Vedukalu Ghananga Nirvahincharu Rajanna Sirisilla Jilla Konarao Petalo Indian Medical Association Advaryamlo Bala Balikalaku Avagahana Kalpincharu Ye Vishayamlonu Balikalu Takkuva Kadani Udyogalu Sadinchi Kutumbaniki Andaga Nilavalani Pilupunicharu Rajanna Sirisilla Jilla Konarao Peta Mandalam Palle Nizamabad Prabhutva Pathshalalo Jatiya Balikala Dinotsavanni Ghananga Nirvahincharu Isandar Panga, Indian Medical Association, Jilla, Mahila Vibhagam, Adhikshral, Shobharani, Advaryamlo, Bala Balikalaku, Avagahana Kalpincharu, Rakta Hinata Nivarana, Matralu, Siraplu, Pampini Chesaru, Isandar Panga, Ame Matlartu, Ada Pillalu, Degree Tone, Chadulu, Apavadanaru, Unata Chadulu, Chadavalani, Udyogam Sathinchi, Kutumbaniki, Undergoundalanaru, Raboye Rojulo, Prati Gramamlo, Indian Medical Association, Advaryamlo, Ilanti Avagahana Sadasuru Nirvahistamannaru. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ సర్పంచ్ అరుణ జగన్ మోహన్ రెడ్డి వైస్ ఎంపీపి సుమలత శ్రీనివాస్ ఉపసర్పంచ్ మల్లేశం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులు గ్రామపాలక వర్గం విద్యార్థులు పాల్గొన్నారు నాన్నకి కొడుకులాగా ఆదరించగలిగి మరొక అమ్మ అమ్మాయి అలాగే తల్లికి మరో తల్లిలాగా సహకరించగలిగే ఏకైక వ్యక్తి అమ్మాయి సోదరుడికి కూడా Talilaga, Anita Mundundi, Dagrini Chuskogalaga, okay, ఒక వ్యక్తి అమ్మాయి అమ్మాయి అనేది అమ్మ పుట్టినప్పుడు అమ్మాయికి పుట్టలేదు ఎప్పుడు అమ్మ పుట్టిన తర్వాతే అమ్మాయి సో అంత గొప్ప కలిగిన వ్యక్తులు మీరు సో మా డాక్టర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషాలిటీస్ గురించి చెప్పారు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గాని లైఫ్ స్టైల్స్ లో గాని మీరు ఉండాల్సిన పద్ధతులు గాని మెచ్యూర్ అయ్యే టైం లో గాని ఎలా ఉండాలనేది వాళ్ళు మొత్తం క్లియర్ గా మీకు 24th నేషనల్ గర్ల్ చైల్డ్ డే నేను బాలికల దినోత్సవం సందర్భంగా ఈ పల్లె నిజామాబాద్ లో బాలికల కోసం అనేటువంటి ప్రత్యేక ప్రోగ్రామ్ ని మేము ఐఎంఏ ఉమెన్స్ వింగ్ సిరిసిల్ల బ్రాంచ్ తరపున కండక్ట్ చేస్తున్నాము ఆడ పిల్లలకి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ వాటి గురించి చెప్పాము వాళ్ళకి లైబ్రరీస్ కి బుక్స్ పంపిణీ చేశాము తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ చదువుకొని చదువు డిగ్రీలతో ఆపకుండా వాళ్ళు ఒక జాబ్ అనేది సంపాదించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్లో బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సేవా మార్గ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు మునుపల్లి ఫణిత ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాస్ దేవేందర్ నిశాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు సంస్థ ద్వారా మేము గత 5 సంవత్సరాలుగా కూడా బ్యాక్ టు స్కూల్ బకెట్ ఛాలెంజ్ అన్న నినాదంతో చాలా మంది పేద పిల్లలకి మరియు మురికివాడలో ఉన్న పిల్లలకి పుస్తకాలతో పాటుగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నాము ఈ సంవత్సరం ఈ పాండమిక్ ఇయర్లో కరోనా వల్ల మేము ఈ బుక్స్ ఛాలెంజ్ని స్టార్ట్ చేయలేకపోయినాము కాకపోతే ఇప్పుడు ఫిబ్రవరి 1st నుండి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అందులో ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం కాబట్టి బాలికల చదువు కోసం పాటుపడుతున్న మా శ్రీ సేవా మార్గ సంస్థ